నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. పత్రికా విలేకరులకు నమస్కారం. ఏఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కొనసాగిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గం లేదు. 119 నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తానని వాగ్దానం చేసి ఇప్పుడు ఒక్క నియోజకవర్గంలో అమలు చేయడం సరికాదు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల లబ్ధి కోసం మాత్రమే అమలు చేయడం సరికాదు. ఈ నెల 31వ తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అమలు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను చేపడతామని ఏఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు మస్కే సదయ్య మాదిగ రేలే నిరాహార దీక్షను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధికార ప్రతినిధి పాముల సుబ్బయ్య, జిల్లా నాయకులు అరికిల్ల దేవయ్య మాదిగ, ఎంఎస్ఎఫ్ నాయకులు అరికిల శ్రీకాంత్, నంగనూరు శ్యామ్ పెండల సుమన్, గాజుల అఖిల్, మసికే హర్షిత్, క్రాంతికుమార్ శ్రీకాంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రిలే నిరాహార దీక్షకు సంఘీభావంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు గండ్ర సత్యనారాయణ, సిపిఎం జిల్లా నాయకులు వంగిరి సాంబయ్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మొగిలి, కాంగ్రెస్ పార్టీ మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మామిడిపల్లి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. రైతు బంధు ఏ విధంగా అమలు చేసిండో అదే విధంగా అమలు చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి మండలకు ప్రతి అర్గిల దేవయ్య, ఎంఆర్పిఎస్ జిల్లా నాయకత్వం గుర్తిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబానికి అంటే ఒక గుంట నుండి మొదలుకుంటే అసలు పేదవాడు అసలు ఇల్లు లేని వారికి అసలు మొదలుకుంటే పెద్ద రైతు బంధువు కనుక ఎట్లా ఉండేదో అదే రకంగా ఈ దళిత బంధువు కూడా అట్లనే చేయాలని కూడా కోరుతున్నాం. ఇంకోటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలున్నాయి. ఒక్క వర్గాలలో ఈ 31 అగస్టులోగా తప్పకుండా అమలు చేయాలి. ఇక నేను ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకత్వం